ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జూనియర్ ఇండియన్ ఎందుకురాని ఇట్లా వారసత్వంలో? ఈడ వారసుడు, పప్పుగడ వారసుడు. వాళ్ళ ఇంటి పేరు ఏంటిది? వాళ్ళ ఇంటి పేరు నారా, వీళ్ళ ఇంటి పేరు మరి నారాకి నందమూరికి ఎంత తేడా ఉంది? మరి నారా లోకేష్ అంటున్నాడు కదా, నాకు మా తాత పోలికలు వచ్చేసినాయి. ఎవరు తాత పోలికలు? ఈ అమ్మ వీడు పప్పుగాడి లాగా ఉంటాడు, అమ్మ ముద్దపప్పులు తిని తిని ఆ పుత్తులు పెట్టించడం తప్ప ఏమి లేదు ఆడి దగ్గర. ఆడి గురించి ఎర్ర బుక్ రాసుకున్నా, నల్ల బుక్ రాసుకున్నా, తెల్ల బుక్ రాసుకోవడమే నువ్వు ఆ గదిలో కూర్చొని నీకేం ఉండదు. ఇప్పుడు గంజి చిరంజీవి మీద గెలవమనండి అతన్ని. పాపం గంజి చిరంజీవి అతను ఎమ్మెల్యేగా నించున్నప్పుడు ఎంత సేవ చేశాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి తిరిగారు. నువ్వు వాళ్ళకి ఏమిచ్చావు బిరుదు? వాళ్ళకి నువ్వేమిచ్చావు బిరుదు తిరిగి? వాళ్ళు పద్మశాలీలు వాళ్ళేనా? వాళ్ళకి నువ్వేమిచ్చావు బిరుదు? చాలా ఉండేయండి, వాళ్ళంతా ఒక నాటక ప్రపంచం వాళ్ళది. టీడీపీ అంటేనే అబ్బో, రామారావుగారు ఉన్నప్పుడు గొప్ప. వీళ్ళు అంతా కళ్ళబుల్లి మాటలు చెప్పి కబుర్లు చెప్పేవాళ్ళు. ఇవన్నీ నమ్మకండి, ఇంకా అడగండి క్వశ్చన్. వాళ్ళ గురించి ఎన్ని కావాలంటే అన్ని వర్ణిస్తూ ఉంటాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడ్డారులపైన ఊరేగిస్తానని చెప్పేసి కూడా లోకేష్ వీళ్ళకి ఇదే పనే అండి. నాకు అర్థం కావట్లేదు, ఎవడు బట్టలు ఎప్పుడెత్తారు, ఎవడు చూద్దాము, మొన్న చూడబోదు కదాలని నిన్ను బట్టలు లేకుండా నడిపిస్తా. ఏ వాళ్ళు బట్టలు లేకుండా ఏదో డైలాగ్ వేసాడండి. కడ్డారిపై ఊరేగిస్తా వచ్చా పోయిస్తాండి. వాళ్ళు వచ్చాలు పోసుకోరేంటి రోజు పొద్దున్నే లేకగానే. వీళ్ళు పోపిస్తే బాబు లేనా నా పాస్ పోసుకున్నాను అని పోసుకుంటారేంటి? వాళ్ళు వచ్చాలి, వాళ్ళకి టైమింగ్ తెలుసు, ఏ టైంకి వస్తున్నా ఆ టైంకి వాష్రూమ్కి వెళ్తారు, వాష్ చేసుకొని యూజ్ చేసుకొని వచ్చేస్తారు. ఏ వచ్చ పోపిస్తా, వాళ్ళు వచ్చా వాళ్ళకి వచ్చు, ఎప్పుడు వచ్చిందో వాళ్ళకి తెలుసు. నువ్వు పోపించేది ఏంటి? నీకు రోజు మీ నాన్న అలాగే పోపిస్తున్నాడా? లేదంటే డైఫర్ లేస్తున్నాడు మీ నాన్న నీకు? మమ్మల్ని చూసి వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. పిల్లలు కూడా భయపడరు, పిల్లలు కూడా భయపడరు. ఒకసారి ఊరకనే శాంపిల్గా అడుగుతున్నా మిమ్మల్ని. నా చిన్న కొడుకు ఉన్నాడు, ఎంత ఉంటాడు? వీడు ఎంత ఉంటాడు? చంద్రబాబు నాయుడు ఫోటో, లోకేష్ ఫోటో, మామూలుగా జగన్ గారి ఫోటో, ఎవరి ఫోటోలో పేరు చెప్తారు చూడండి. జగన్ మామ అంటారు, ఈయన ఏమంటారు? పప్పు మామ అంటారా? ఆడి పేరు కూడా తెలియదు. వాడు నాయకుడు, అది పాదయాత్ర అండి. నైట్ పూట బస్సులు వెళ్ళిపోయింది పాదయాత్ర అది. బాగానే కష్టపడ్డాడు ఏంటి? ఎక్కడ నుండి? కృష్ణా బ్యారేజ్ కాడి నుండి బెంచ్ సర్కిల్ దాకా నడవడమా? అక్కడ ఎవరైనా నడుపుతారు, మేము నడుపుతాం. ఇది 3000 కిలోమీటర్ల చెప్పమా కానీ అది పాదయాత్ర అంటారండి. మాకు చలిజారం అవుతుంది, అది పాదయాత్ర చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుండి పులిహారి ప్యాగ్ ఇట్లా అవన్నీ తీర్చి తీసుకొని వెళ్ళాలిగా. మరి జనాలకి ఏదో క్రియేషన్ చేయాలిగా. వాళ్ళు ఏదే ఎవడు ఒత్తపోపెత్తాడా, ఎవడు కడ్డైర్లు బట్టలు ఎప్పుడు ఎత్తారా, అది చూస్తూ ఉండటానికే వాళ్ళు టీడీపీ వాళ్ళు. మంగళగిరిలో మొత్తం పసుమయం అయిపోయిందని నారా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏ ఇంటింటికి పసుపు రంగు వేయించారేంటి? ఫ్రీగా పెయింట్లు ఇస్తే ఎవరైనా వేయించుకుంటారండి. మా ఇంటిగా వేయించుకుంటాను, భలేవాళ్ళు కమర్షియల్ ఏదో ఎమోషనల్ పెయింట్ ఏదో అంటారు కదా, వేయించుకోవచ్చు. ఏమైంది పసుపుమయం కాకపోతే ఏదైనా ఇది పసుపుమయం అయినా బట్టన్ నొక్కుతారు కదండి. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు చూస్తాడు పసుపుమయం అయితే ఏమయం. ఈసారి నీకు ఘోరం ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒకటి ఉంటుంది, ఆ సావు ఎలా ఉంటుందో తెలిసిన ఈ ఏళ్ళు అని ఇలా అంటాడు చూసా, ఆ టైపులో అయిపోతాడు. అలా భ్రమలో బతుకుతూ ఉంటారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరిని అభివృద్ధి చేస్తాము, ఆ దేశాలు మొత్తం మంగళగిరి వైపు చూసేలాగా చేస్తామని చెప్పేసి నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకని గెలవాలి కదా, బొంబాయి మీటింగ్ ఏదో ఒకటి చెప్పి గెలవాలి, ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి. ముందు లోకేష్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టాలని వాళ్ళ భ్రమ. అవన్నీ కళ్ళ కలగంటూనే ఉంటాయి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయన్న, మనం నిద్రకు వెళ్ళాలి, నిద్రపోతూ ఉండం. కళ్ళ మంచిగా మన కళ్ళు అలా కళ్ళలోనే ఉంటాం, లేచి చూసంగానే కళ పోయిద్ది. ఇది కూడా అంతే, ఆ నైట్ పూట కలగంటాడమ్మా, నేను ఎమ్మెల్యే మంగళగిరిలో మార్చేస్తా, రూపురేఖలు మారుతా, అవి మారుతా. ముందు మంగళగిరిలో ఇల్లు కొంటాం నేర్చుకో లోకేష్. వాళ్ళు లింగమనేని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంటాం కాదు, ముందు మంగళగిరిలో ఇల్లు కొనుక్కొని మా జగనన్న కన్నా తాడేపల్లి ప్యాలెస్ అన్నాడు, సొంత కట్టించుకొని ఉంటున్నాడు ప్యాలెస్లోనే. నువ్వు ఆ 1000 కోట్లని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడతావు, లేదంటే ముంబైలో పెడతావు, లేదంటే అదేంటి లండన్ కడ్డారిల మీద నుంచి అమ్మాయిలతో ఫోటోలు దిగేది నువ్వు, మేము కాదు.
కొడాలని మీద పోటీ చేయండి. మొగాడివి అయితే చిత్తు చిత్తు కొడిచి తుప్పు రేగ కొడతారు, నీకున్న తుప్పు మొత్తం ఉదయం కొడతారు.